వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారనే విషయం తెలుసని చెప్పేసి ఆ ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డికి శివశంకర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కాబట్టి మరింత నాకు అనుమానం పెరిగింది. గజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టమంటే నేను హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పిన విధంగా చెప్పానని చెప్పి దాంతో గన్న వేరెళ్ళెత్తినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు పాపం సిబిఐని తిడతాడు, అలానే సునీతారెడ్డి తిడతారు. అన్నారు కదా ఎప్పుడో ఒకసారి పరామర్శించడానికి వెళితే అది తప్పేనా లేకపోతే ఫోన్ కాల్స్ మాట్లాడితే హత్య చేసినట్టేనా? సునీతారెడ్డి గారు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, ఆమె న్యాయ పోరాటం చేస్తా ఉంది. నష్టం జరిగింది సునీతారెడ్డికి, అలానే వివేకానంద రెడ్డి గారి భార్యకి. అంతే తప్ప అవినాష్ రెడ్డి కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, సొంత కూతురికి సొంత భార్యకి అన్యాయం జరిగింది కాబట్టి ఆయన్ని వీధి పాలు చేస్తున్నారని చెప్పేసి పాపం చాలా ఆవేదన వెలిగిస్తున్నారు. వీళ్ళు ఎవరు వీధి పాలు చేశారు? సాక్షి పత్రికల్లో సగం పేజీలు మూడు పేజీలు రాసింది ఎవరు? స్త్రీలోలుడు అన్నారు, భార్య రెండో భార్య పిల్లోడిని ఎత్తుకున్న ఫోటోలు వేశారు పేపర్లలో, కానీ ఆంధ్రజ్యోతి మీద చెప్పేస్తున్నారు అక్కసు. ఇప్పుడు పరువు అంతా తీసింది సాక్షి పేపర్లలో. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత కూడా ఆయన పరువు ప్రతిష్టల్ని వీధి పాలు చేసింది ఎవరు? సాక్షి పత్రిక, అధికార పార్టీ పత్రిక, అధికార పార్టీ కరపత్రం, వాళ్ళు వీధి పాలు చేసేసి ఆంధ్రజ్యోతి చేసిందనో ఆంధ్రజ్యోతివో లేకుంటే మిగతా పత్రికల్లో టీవీ ఛానల్లో సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన అంశాలని వాస్తవాలని సిబిఐ ఏం చెప్తే అదే చేస్తుంది. సిబిఐ కోర్టులో పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ అంశాలను టీవీ రిలే చేస్తుంది కాబట్టి అవి ఎక్కడి నుంచి వచ్చాయంటే కోర్టులో వేసిన పబ్లిక్ డాక్యుమెంట్స్, పబ్లిక్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఈ రోజున అవి మీడియా ప్రచారం చేస్తా ఉంది. దానికి కూడా ఆంధ్రజ్యోతి లేకపోతే చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకో పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తా ఉంటే అవన్నీ కూడా సిబిఐ వీళ్ళకి ఎలా ఇచ్చింది, వీళ్ళు సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయకపోతే ఎలా వచ్చిందని. వారు ఒక మాట అన్నారు, ఒక మాట వారి మాటకే కన్ఫైన్ అవుదాం. చంద్రబాబు గారు వ్యవస్థలో వైరస్ లా మారిపోయారు, అసలు సిబిఐని మేనేజ్ చేస్తున్నారని అనుకున్నాం. కాసేపు నిజంగా అలాగే అనుకున్నా వారి కేసుల్ని ఈ పాటికి ఒక కొలిక్కి తెచ్చేద్దురుగా. డెఫినెట్ గా అండి, నిజంగా కనుక చంద్రబాబు నాయుడు గారికి సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కనుక ఉంటే మొత్తం ఈడీ కేసులు కానీ లేకపోతే సిబిఐ కేసులు కానీ ఆయన మీద సూట్ కేసు కేసుల్లో కిక్ ప్రోకోలో నుండి సిబిఐ కేసుల్లో మొత్తం 20 కేసులు రెండు వేల 12, 13, 14లో ఛార్జ్ షీట్ దాఖలు చేసినా ఇప్పటికి కూడా విచారణ జరగకుండా అలా ఉండే అవకాశమే లేదు కాబట్టి ఎప్పుడు ఆయన జైలుకి వెళ్ళిపోతుంది. కానీ ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆ కేసులు కూడా జాప్యం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ కేసు కూడా జాప్యం జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ యొక్క ప్రధాన మూల కారణం. ఇక్కడ ఒకటి అడగదలుచుకున్నా అండి, ఈ అధికార పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి, సిబిఐ విచారణ జరపాలని చెప్పేసని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు వేసిన పిటిషన్ ని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎందుకు ఉపసంహరించుకున్నాడు? అలాగనే శివశంకర్ శంకరయ్య సిఐ, ఆయన విధి నిర్వహణ లోపానికి పాల్పడితే ఆయన ముందు కళ్ళ ముందు సాక్ష్యాలను మటుమాయం చేస్తూ ఉంటే నిమ్మకు నీవిత్తంగా వ్యవహరించినప్పుడు ఆయన సస్పెండ్ చేశారు. ఆయన మేషేటి ముందు సాక్ష్యం చెప్తానని చెప్పేసి చెప్పిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి సిబిఐ అడిగితే నేను మేషేటి ముందు సాక్ష్యం చెప్పనని నిరాకరించాడు. నిరాకరించిన 10 రోజులు తిరగకుండానే సిఐకి డిఎస్పీగా ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు మీరు? అంటే నేరాల్లో మటుమాయం చేసిన వాళ్ళని, నేరాల్లో ప్రోత్సహించిన వాళ్ళని, నేరాల్లో ఉన్న వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నట్టు అర్థమవుతుంది కదా. రెండోది ఇక్కడ వీళ్ళు అధికార పార్టీయో సజ్జల రామకృష్ణారెడ్డి గారు సమాధానం చెప్పాలి, హత్యకు ముందు తర్వాత భాస్కర్ రెడ్డి లేకుంటే అవినాష్ రెడ్డి ఇంట్లో ముద్దాయిలు ఎందుకున్నారు చెప్పమనండి. గూగుల్ టేక్ అవుట్ అంతా శూన్యం, ఎందుకు పనికిరాదని చెప్తున్నారు, తెల్లదని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన. టెక్నికల్ ఎవిడెన్స్ న్యాయ వ్యవస్థ ముందు నిలబడుతుంది. అసలు చల్లనప్పుడు నువ్వెందుకు ఇంత కగ్గోలు పెట్టాలంటున్నా నేను? ఛార్జ్ షీట్ లో పసలేదు, ఛార్జ్ షీట్ పనికిరాదు, న్యాయస్థానం ముందు నిలబడదు, నిలబడినప్పుడు మీరెందుకు ఇంత బట్టలు దించుకొని రోడ్డు మీదకి వస్తున్నారు, ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? వచ్చింది వాంగ్మూలంలో పేరు వచ్చింది, కోర్టుకి వెళ్ళి చెప్పచ్చు కదా, మీడియా ముందు చెప్పేస్తే ఏమవుతాయి? ఇంకోటి కూడా మేడం గారు, నిజంగా గనక వైఎస్ఆర్సిపి వాళ్ళ దగ్గర, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర, వీళ్ళందరి దగ్గర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది, స్టేట్ది ఇంటెలిజెన్స్ ఉంది, పోలీస్ ఉంది, మీ దగ్గర ఉన్న ఆధారాలు సిబిఐకి ఇవ్వండి. ఇప్పటికి 4 సంవత్సరాలు దాటిపోయినా మీ దగ్గర ఉన్న ఆధారాలు సిబిఐకి ఇవ్వకుండా పత్రికల్లోనో ప్రెస్ మీట్లోనో చెప్తే ఉపయోగం ఏంటి?
మీరు ఇన్వెస్టిగేషన్ ఏసీకి సహకరించండి, సహకరించి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి. మీ దగ్గర ఉన్నారా, టీడీపీ వాళ్ళు ఉన్నారా, ఇంకొకళ్ళు ఉన్నారో ఆధారాలు లేవండి, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మీరు ఆధారాలు ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చెప్పేసి మేము చెప్పినట్టే మీరు రాయండి అంటే సిబిఐ ఆ విధంగా రాసేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సిబిఐని తిరతానికి కారణం అదే. సిబిఐని తిరతానికి ప్రధానమైన కారణం వీళ్ళు చెప్పిన అంశాల మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి తప్ప ఒక్కసరిక అంశాల మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి లేదు అని చెప్పేసి అని పాపం వైఎస్ఆర్ చెప్పే నాయకులు గానీ సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు చెప్పిన కోణాల్లో కూడా చేశారు, కానీ వారికి లభించిన అంశాల మీద ఫైల్ చేశారు. వాళ్ళు క్లియర్ గా చెప్పిందండి సిబిఐ, వాళ్ళు చెప్పిన అంశాల మీద కూడా విచారించాము. అవి ఈ హత్యకు కారణాలు కాదు, ఈ హత్య కారణాలు రాజకీయ ఆధిపత్య పోరు, వీళ్ళు సాక్ష్యాలను మటమాయం చేయడానికి ప్రయత్నం చేశారని చాలా స్పష్టంగా సిబిఐ ఛార్జ్షీట్ లో రాసింది. ఒక బ్రేక్ తీసుకుందాం సార్, ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తీసుకుని వస్తాను. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది.